పాముని పెంచుకోకూడదు, ఎందుకంటే దానికి ఎప్పటికప్పుడు విషం వస్తూనే ఉంటుంది. అది తీసినా ఏ క్షణంలో గబక్కన అది కాటేస్తుందో తెలియదు. అందుకని పాముని పక్కలో పెట్టుకోకూడదు, పాముని పెంచుకోకూడదు అంటుంటారు. ఇక్కడ ఉగ్రవాదాన్నైనా అంతే, తీవ్రవాదాన్ని అంతే అన్నమాట. పెంచుకుంటుంటే ఏదో ఓ రోజున వెనక పడి కాటేస్తుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం వివిధ టీవీ ఛానళ్ళ చర్చలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక న్యాయవాది గారు జాతీయ ఛానళ్ళ చర్చలో ఒక నినాదం చేస్తుంటారు. హిందూస్థాన్ మురదాబాదు, పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటిది ఆ నినాదం. ఇది చేసినటువంటి సందర్భంలో ఆయా యాంకర్లు ఆపుతున్నా, ఇది నా హక్కు, నేనెవరిని జిందాబాద్ కొట్టుకోవాలి, నా భావ ప్రకటన, ఈ దేశాన్ని బూతులు తిడతా పక్క దేశాన్ని పొగడటం అనేటువంటిది వాడికి భావ ప్రకటన స్వాతంత్ర్య పక్కు. అదే మొక్క పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ మురదాబాదు, హిందుస్థాన్ జిందాబాద్ అనుకోండి, కాల్చేతలు పారేస్తారు. అక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ భారతదేశాన్ని ముక్కలు చేద్దామనే వాళ్ళు, భారతదేశాన్ని మురదాబాద్ అనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మేధావుల కింద కీర్తించబడుతుంటారు. వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి సాక్ష్యం ఏంటంటే ఈ ఖాద్రి, బాబర్ ఖాద్రి అనేటువంటి వాడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇతను కాశ్మీరీ వేర్పాటువాద పార్టీల ఏజెంటు. వేర్పాటువాద పార్టీలు ఎప్పుడన్నా ఉగ్రవాదులు దొరికినప్పుడు వాళ్ళకి ఇతనే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మానవ హక్కులు ఇట్లాగనేసి ప్రపంచ దేశాలన్నిటి దగ్గరికి వెళ్ళి డ్రామాలు ఆడుతూ ఉంటుంటాడు. విదేశీ నిధులతోనే బతికేస్తూ ఉన్నాడు. ఈయన్ని ఇప్పుడు కాల్చి చంపారు. ఎవరు కాల్చి చంపారు అన్నటువంటిది తెలియదు. అక్కడ వినబడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ఫండింగ్ అయిపోయింది, ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల తర్వాత అక్కడ ఉగ్రవాదులకి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ అక్కడే లేదు కదా, పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కే నిధులు ఆగిపోయినాయి. దీనివల్ల పాకిస్తాన్కి నిధులు రాకపోతే వీళ్ళకి డబ్బులు ఆడి నుంచి వస్తాయి. దాంతో నిధులు ఇవ్వకపోయేటప్పటికీ ఇక్కడ అవసరాలకి అంటే పాకిస్తాన్ వాళ్ళని సంప్రదిస్తేనేమో వాళ్ళు డబ్బులు ఇచ్చేసామన్నారు. ఇక్కడ ఇతను ఖర్చు పెట్టేసుకున్నాడు అనేటువంటిది సమాచారం అంది, కాల్ చేశారన్నది ఒకటి. లేదా ఇంకేదన్నా కౌంటర్ ఆపరేషన్ జరిగిందనేటువంటిది తేలాల్సి ఉంది.